బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. శాంతించు గోదావరి, గంట గంటకు పెరుగుతున్న ఉగ్ర గోదావరి వరద, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. గంట గంటకు పెరుగుతున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నీటి మట్టం ఇప్పటికే 60 అడుగులకు పైకి చేరింది. దీంతో 4 ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా పోలవరం వద్ద మొత్తానికి 13.75 అడుగుల గోదావరి నీటి మట్టం చేరింది. దీంతో ధవళేశ్వరం దగ్గర 2 ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం తెలుస్తుంది. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా వరద పెరుగుతూ వస్తుంది. గంట గంటకు పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టిన అవకాశాలు మాత్రం కనిపించలేదు. దీంతో ధవళేశ్వరం దగ్గర కూడా 2 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ధవళేశ్వర బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 12.52 లక్షల క్యూసెక్లుగా ఉంది. పైనుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సహాయక చర్యలు SDRF బృందాలు, అదేవిధంగా NDRF బృందాలు పాల్గొనాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆది మొత్తానికి జారీ చేశాయి. అయితే మరోవైపు తూర్పుగోదావరి జిల్లా బొబ్బిలంకలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏటిగట్టు కొత్తకు గురవడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. గట్టుకు గండిపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇసుక బస్తాలతో యుద్ధ ప్రాతిపదిక మరమ్మతులు చేపట్టారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గంట గంటకు పెరుగుతున్న గోదావరి చూస్తుంటే ఇప్పటికే 60 అడుగులకు పైగా ప్రవహిస్తుంది. గడిచిన 2 రోజులుగా పెరుగుతూ తగ్గుతూ గోదావరి దూబుచ్చలాడుతుంది. అయితే ప్రస్తుతం 4 ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గడిచిన వారం రోజుల్లో మొత్తం 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం గమనార్హమైంది. దీంతో ఇప్పుడు అటు అధికారులు ఇటు ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో మళ్ళీ లోతట్టు ప్రాంతాలు మునుగక గురవుతున్నాయి. స్థానిక ఏటపాక బాగు పొంగుపొర్లవడం వల్ల లోతట్టు ప్రాంతాలైన కొత్త కాలనీలో 36 కుటుంబాలు భద్రాచలం నన్నపల్లిని హైస్కూల్లో పునరావాస కేంద్రంలో తరలించారు. ఏటపాక బాగు బ్యాక్వాటర్ నుంచి ఇరిగేషన్ అధికారులు 90 HRC మోటార్ల ద్వారా ఎత్తిపోతల కార్యక్రమం ముమ్మరం చేస్తున్నారు. ఇక గంట గంటకు పెరుగుతున్నటువంటి ఈ యొక్క గోదావరిని చూస్తుంటే నిజంగా భద్రాచలం వాసులు భయంగా గడుపుతున్నారు. ఏది ఏమైనా కూడా గతంలో కూడా 73 అడుగులకు పైగా చేరినటువంటి గోదావరి మరి దాన్ని దాటుతుందా, మళ్ళీ అదే జరిగితే చరిత్ర తిరగరానింది. అయితే ఇప్పటికే కంటి మీద కొనుగోలే కూర్చుండా చేస్తున్నటువంటి ఉగ్ర గోదావరి రూపం చూస్తుంటే నిజంగా ఇక ఆ రామయ్య కాపాడాలని చెప్పేసి కూడా జనాలు అక్కడ దేవుణ్ణి ప్రార్థనలు అంటే మొత్తానికి పూజలు చేస్తున్నారు. మొత్తానికి మరి ఉగ్ర గోదావరి తగ్గుముఖం పడుతుందా లేక ఇలాగనే కంటిన్యూ అవుతే మరి ఏం జరుగుతుందని ఇప్పటికే నిజంగా తిండి తిప్పలు మానేసి కనీసం కంటి మీద కూడా కొనుక్కోలేకుండా చేస్తుంది. ఇప్పటికే చాలా ముంపు ప్రాంతాల ప్రజలు అనేక గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు చేరుకున్నాయి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ నిజంగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అధికారులు కూడా అప్రమత్తం చేశారు. బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు.